इंडियन प्रीमियर लीग आड़ाली चाल मंदिर युव क्रिकेटर्क कलगा उ ఐపీఎల్ లో రాణిస్తే టీమ్ ఇండియాలో సెలెక్ట్ అవడానికి మార్గం సుగమం అవుతుందని ప్రతి యువ క్రికెటర్ కూడా భావిస్తాడు. ఐపీఎల్ టార్గెట్ గా యువ ప్లేయర్స్ తమ క్రికెట్ ను ప్రాక్టీస్ చేస్తుంటారు. దేశవాళీ క్రికెట్ టోర్నీలో అయిన రంజీల్లో సయ్యద్ ముస్తక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల్లో భారీగా పరుగులు సాధించి ఐపీఎల్ కు సన్నద్ధం అవుతారు. ఈ కోవలోకే హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ వస్తాడు. టెన్నిస్ బాల్ తో క్రికెట్ ను ఆరంభించి కష్టాలను ఎదిరించి ముంబై ఇండియన్స్ వరకు సాగిన అతడి ప్రస్థానం అద్భుతం. తెలుగు నేల నుంచి అజారుద్దీన్, అంబటి రాయుడు, వివిఎస్ లక్ష్మణ్ వంటి ఎంతో టాలెంటెడ్ బ్యాట్స్మెన్ మన ఇండియా తరపున ఆడి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఈ హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ కూడా తన ఆటతో అందరి మన్నలు పొందుతున్నాడు. ఈ తెలుగు క్రికెటర్స్ అందరూ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ కాగా ఈ కుర్రోడు మాత్రం లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఎంతో ఇష్టంతో కష్టపడి నేర్చుకున్న ఆటలో తన సత్తా చాటుతున్నాడు ఈ తిలక్ వర్మ. అయితే ఇతని కథేంటో ఒకసారి చూసేద్దాం. తిలక్ వర్మ కుటుంబం హైదరాబాద్లోనే స్థిరపడింది. తిలక్ తండ్రి నంబూరి నాగరాజు సాధారణ ఎలక్ట్రీషియన్. చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకొని కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. అయితే ఒక ఎలక్ట్రీషియన్ తండ్రి తను సాధించలేనిది కొడుకులో చూడాలని తాపత్రయపడ్డాడు. ఎంత కష్టమైనా కొడుకును క్రికెటర్గా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కుటుంబ పోషణ భారమైనప్పటికీ తిలక్కు క్రికెట్ గేర్, బ్యాట్ను కొనిపెట్టి క్రికెట్ అకాడమీకి క్రమం తప్పకుండా పంపించేవాడు. ఈ సమయంలోనే తిలక్ వర్మలోని ప్రతిభను కోచ్ సలాం బాయిష్ గమనించాడు. తిలక్ వర్మకు కోచింగ్తో పాటు తన ఇంట్లోని వసతి కల్పించాడు. అలా అష్ట కష్టాలు పడి తిలక్ వర్మ నేడు మంచి క్రికెటర్గా ఎదిగాడు. తిలక్ వర్మ క్రికెట్ కెరియర్ టెన్నిస్ బాల్తో మొదలైంది. ఆ సమయంలో తిలక్ వర్మ బ్యాటింగ్ను చూసిన అతడి కోచ్ తిలక్ వర్మ బ్యాటింగ్పై ముచ్చటి పడ్డాడు. బంతిని మిడిల్ చేయడంలో తిలక్ వర్మ సూపర్ సక్సెస్ అవుతుండటం, చిక్కటి షాట్లు ఆడటం కోచ్ను ఇంప్రెస్ చేశాయి. వెంటనే అతడు తిలక్ వర్మ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడాడు. తిలక్ వర్మలో గొప్ప క్రికెటర్ ఉన్నాడని, కోచింగ్ ఇప్పిస్తే మంచి క్రికెటర్గా ఎదిగే అవకాశం ఉందని కోచ్ తిలక్ వర్మ పేరెంట్స్కు చెప్పాడు. అందుకు తిలక్ వర్మ పేరెంట్స్ ఒప్పుకోవడంతో అతడు కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు. అయితే తిలక్ కుటుంబం ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉండేది. దాంతో తిలక్ వర్మ కోచే బ్యాట్, ప్యాడ్స్తో పాటు క్రికెటర్కు అవసరమైన వాటిని ఏర్పాటు చేశాడు. అండర్ 14 క్రికెట్ ఆడుతున్నప్పుడు తిలక్ వర్మ దగ్గర ఒకే ఒక బ్యాట్ ఉండేది. అది మెల్లగా విరిగిపోవడం మొదలైంది. అప్పుడు టేప్తో అతికించి దానిని వాడుకునేవాడని చెప్పారు కోచ్. అయితే పట్టుదలతో క్రికెట్ను ప్రాక్టీస్ చేసిన తిలక్ వర్మ తక్కువ సమయంలోనే తనను తను నిరూపించుకున్నాడు. 2018-19 రంజీ సీజన్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2019 ఫిబ్రవరి 28న సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలోకి అడుగుపెట్టడం ద్వారా T20లోకి ఎంట్రీ ఇచ్చాడు తిలక్. అదే ఏడాది సెప్టెంబర్ 28న విజయ్ హజారే ట్రోఫీ ఆడటం ద్వారా లిస్ట్ ఏ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 19 ఏళ్ల తిలక్ వర్మ లిస్ట్ ఏ కెరియర్లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తిలక్ వర్మ 2022 ఐపీఎల్లో భాగంగా ముంబై ఇండియన్స్ వేలంలో ఇతని ఏకంగా 1.70 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్స్ టీంలో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నప్పటికీ వారికన్నా ఎంతో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు తిలక్. మొత్తం 16 మ్యాచ్లో 784 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 156 నాటౌట్ ఇతనికి అత్యధికం. ఇక T20 కెరియర్లో 15 మ్యాచ్ల్లో 381 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 75, 143.77 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఓపెనర్గా వచ్చి దూకుడుగా ఆడగల సత్తా తిలక్ వర్మ సొంతం. 61 పరుగులు చేసిన అతడు ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించి అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. అంతకుముందు ఇషాన్ కిషాన్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు తిలక్. ఈ క్రమంలో తిలక్ వర్మపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక ఐపీఎల్లో ఆడటం నేపథ్యంలో తిలక్ వర్మ మాట్లాడుతూ, మేము చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మా నాన్న చాలీ చాలని జీతంతోనే కుటుంబాన్ని పోషించాలి. ఆ జీతంతోనే నా క్రికెట్ కోచింగ్కు అయ్యే ఖర్చులు, మా అన్న చదువులు వెళ్ళదీయాలి. అయితే గత కొన్నేళ్లుగా కొంతమంది స్పాన్సర్లు ముందుకు రావడం, మ్యాచ్ ఫీజుల రూపంలో డబ్బులు అందించడంతో నా ఖర్చులు నేనే చూసుకుంటున్నాను. నిజానికి మాకు ఇంతవరకు సొంత ఇల్లు లేదు. ఐపీఎల్ ఆడటం ద్వారా నాకు వచ్చిన మొత్తాన్ని ఇంటి కోసమే ఖర్చు చేస్తాను. మా అమ్మా నాన్నల కోసం ఇల్లు నిర్మించడమే నా ఏకైక లక్ష్యం. ఐపీఎల్ నాకు మెరుగైన జీవితంతో పాటు స్వేచ్ఛగా ఆడే వెసులుబాటును కూడా కల్పించిందని పేర్కొన్నాడు. ఐపీఎల్లో తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి గతంలోనూ చెప్పుకొచ్చాడు తిలక్. ఇక అతన్ని కొనుగోలు చేయడం, తుది జట్టులో చోటు కల్పించడం, తనను తాను నిరూపించుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ముంబై ఫ్యాన్స్ తమ ఫ్రాంచైజీ దొరికిన మరో ఆనిమత్యాన్ని వెలికి తీసిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ఐపీఎల్ మ్యాచ్లో తిలక్ వర్మ రాణించినప్పటికీ అతడి జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలో అతడు మాట్లాడుతూ, ఓటమి బాధించిందని, భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించి జట్టు విజయాల్లో భాగమవుతానని వెల్లడించారు. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చి తన ఆట తీరుతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తిలక్ వర్మ తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుందాం.